మన ఎయిర్‌పోర్ట్ లో కూడా విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది ఆ పెరిగినటువంటి ట్రాఫిక్ అనుకూలంగా రెండో రన్వే కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో వస్తా ఉంది ఆ విధంగా ఈ రోజు మెట్రో రైల్ కనెక్టివిటీ ఎయిర్‌పోర్ట్ కు లేకుండా ఉండేది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు 6250 కోట్ల రూపాయల తోని మనం బ్రహ్మాండంగా మెట్రో రైల్ ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం దానికి 31 కిలోమీటర్లలో మనకు దాదాపుగా 27 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గంలో 2.5 కిలోమీటర్లు భూగర్భ మార్గంలో సుమారు 1 కిలోమీటర్ రోడ్ పై మార్గంలో ఈ యొక్క మెట్రో రైల్ ప్రయాణం కొనసాగుతుంది ఆ విధంగా ఈ ప్రాజెక్టును సత్వరమే మనం పూర్తి చేసుకొని ఇది కూడా సదుపాయాన్ని మనం పొందుతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా మిత్రులు ప్రకాష్ గౌడ్ గారు కొన్ని ప్రాంతాలలో పేద ఆధీనంలో ఉన్నటువంటి భూముల గురించి మాకు వెసులుబాటు కావాలని అడిగినారు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు వాటన్నిటిని కూడా పరిశీలించి చాలా అద్భుతంగా ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తామని మనవి చేస్తా ఉన్నా కరోనా వల్ల మధ్యలో కొంత వెసులుబాటు మనకు తగ్గినప్పటికీ మళ్ళీ ఇప్పుడే కోలుకొని మన మెట్రోలో 4.5 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తా ఉన్నారు ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఒకసారి వస్తే మళ్ళీ దాదాపు 70-80 వేల మంది ప్రయాణికులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది మంచి వెసులుబాటు మనకు కలుగుతుందని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మనవి చేసి నా ఉపన్యాసం ముగిస్తాను ప్రపంచంలో కాలుష్య రహితమైనటువంటి ట్రాఫిక్ రద్దీని నివారించేటువంటి ఏకైక మార్గం మెట్రో మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ హైదరాబాద్ లో ఇంకా బాగా విస్తరించాల్సిన అవసరం ఉంది మనకు బిహెచ్ఎల్ నుంచి ఈ మెట్రో కలిసే విధంగా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో కూడా హైదరాబాద్ చుట్టూ కూడా మెట్రో రావాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో భగవంతుని దయ వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా రాబోయే రోజులలో ఆ సౌకర్యాలు కూడా మనం కలిగించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మీరందరూ ఏ విధంగా అయితే బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉన్నారో హైదరాబాద్ నగర శాసనసభ్యులు మంత్రివర్యులు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల శాసనసభ్యులు మంత్రివర్యులు ముందుకు పురోగమిస్తూ ఉన్నారో రేపు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంకా భవిష్యత్తులో చాలా విజయాలు మనం సాధించాల్సిన అవసరం ఉంది మౌలిక వసతులు కూడా సాధించాల్సిన అవసరం ఉంది అద్భుతమైనటువంటి నగరంగా హైదరాబాదు తీర్చిదిద్దబడవలసిన అవసరం ఉంది అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడదు విశ్వ నగరంగా ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి నగరంగా ఇప్పటికే పేరు ప్రఖ్యాతులైనటువంటి హైదరాబాద్ నగరాన్ని మరింత తీర్చిదిద్దడానికి ప్రపంచమే అబ్బురపడే విధంగా పచ్చదనంతో కలకల్లాడే విధంగా ముందుకు తీసుకొని పోవాలని నేను మీ అందరిని కోరుతా ఉన్నా నేను మీ అందరిని కోరేది కూడా ఒకటే భూమి మీద హీట్ పెరిగిపోతా ఉంది పచ్చదనంలో నేను మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని హెచ్ఎండిఏ వారిని చీఫ్ సెక్రటరీ గారిని మీ అందరినీ కూడా ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నా గ్రీన్ సిటీ వరల్డ్ గ్రీన్ సిటీ బెస్ట్ అవార్డు కూడా మనకే రావడం జరిగింది బెస్ట్ లివబుల్ సిటీ అని మెస్సర్స్ అవార్డు కూడా మనకే రావడం జరిగింది ఇంకా ఎన్నో అవార్డులు మన హైదరాబాద్ సొంతమైనాయి ఇప్పుడు నేను వస్తా ఉంటే మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు నా పక్కనే బస్సులో కూర్చొని ఫతుల్లా గూడాలో నిర్మించినటువంటి శ్మశాన వాటిక ఒక అద్భుతమన్న చాలా బాగుందని వారు చెప్తుంటే నేను చాలా గర్వపడ్డాను నేను మనవి చేస్తా ఉన్నా మిత్రుడు రామారావుతో ఈ నగర నాయకులతో నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా మనం ఎంత చేసినా ఇంకా తక్కువనే హైదరాబాద్లో బతకడానికి వచ్చేవాళ్ళు బతుకు బాగుందని తెలిసి వచ్చేవాళ్ళు చాలామంది లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం హైదరాబాద్ జనాభాను పెంచుతూ ఉన్నారు దానికి తగు రీతిలో మురుగునీటి సదుపాయం కానీ మంచినీటి లైన్ల సదుపాయం కానీ మనకు ఆఫీసులు పెరుగుతున్నాయి ఆఫీస్ స్పేస్ పెరుగుతున్నది గేటెడ్ కమ్యూనిటీస్ పెరుగుతున్నాయి పెద్ద పెద్ద విల్లాస్ వస్తున్నాయి రియల్ ఎస్టేట్ ఆకాశ హర్మ్యాలు వస్తున్నాయని మనం సంతోషపడడం కాదు ఆ జనాభా గ్రోత్కు ఆ పెరుగుదలకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కూడా పురపాలక శాఖ ఆధ్వర్యంలో మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఒక ఆర్ఎండ్ కూడా పెట్టుకొని ముందుకు పురోగమించాలని ప్రాథమిక అవసరాలలో శాచ్యురేషన్ పాయింట్ తీసుకొని పోవాలని భవిష్యత్తును కూడా అంచనా వేయాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్రహ్మాండమైన సహకారం ఆర్థిక ప్రేరణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది అని కూడా నేను మీకు తెలియజేస్తూ మరొక్కసారి
మీరు ఈరోజు ఈ మెట్రో రైల్ ప్రాజెక్టును ఏరో సిటీ దగ్గర 100-120 కిలోమీటర్లతోని ప్రయాణించేటువంటి మెట్రో రైల్ హైదరాబాద్లో ఏ మూలలో మనం ఎక్కినా మెట్రో స్టేషన్కి 20-25 నిమిషాలలో చేరుకునే మంచి సదుపాయాన్ని కలిగించేటువంటి ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టి నాతోని శంకుస్థాపన చేయించుకున్నందుకు మరొక్కసారి పేరు పేరున ఈ ప్రాజెక్టులైన భాగస్వాములైనటువంటి ప్రతి వారిని కూడా కోరుతూ నేను మీ అందరినీ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్.